మడమగాయానికి శస్త్ర చికిత్స తర్వాత కోలుకుని తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా సన్నాహాలు మొదలుపెట్టిన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అనుసరించే ఆహారపు అలవాట్లపై అతడి స్నేహితుడు ఉమేష్ కుమార్ స్పందించారు అంటే షమీకి అమితమైన ఇష్టమని షమీ దేన్నైనా భరించగలడు కానీ మటన్ లేకుండా ఉండలేడని ఉమేష్ కుమార్ వెల్లడించారు మటన్ లేకుండా ఒక్క రోజు మాత్రమే ఉండగలడని రెండో రోజు కూడా మటన్ లేకుంటే ఇబ్బందిగా భావిస్తాడని ఇక మూడో రోజు కూడా మటన్ తినకపోతే పిచ్చివాడిలా చేస్తాడని అన్నారు షమి రోజుకు ఒక కేజీ మటన్ తింటాడని ప్రతి రోజు మటన్ తినకుంటే అతని బౌలింగ్ వేగం గంటకు పదిహేను కిలోమీటర్ల మేర తగ్గుతుందని ఉమేష్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది చెప్పుకొచ్చారు మహమ్మద్ షమి గాయం కారణంగా ప్రస్తుతం చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆడారు ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే అప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న షమి వరల్డ్ కప్ ముగిసిన వెంటనే లండన్ వెళ్లి చికిత్స చేయించుకున్నారు దీంతో అతడు ఆటకు దూరంగా ఉన్నారు వన్ డే వరల్డ్ కప్ లో మొత్తం ఇరవై నాలుగు వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచిన షమి ఆ తర్వాత ఐపీఎల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలకు దూరమైన విషయం తెలిసిందే కాగా షమి ఇటీవలే మొదలు పెట్టారు నెట్స్ లో బౌలింగ్ చేస్తూ ఉన్నారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి బంగ్లాదేశ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ సమయానికి షమి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే